సరే నాని చిన్న బిజీగా ఉన్నట్టున్నాడండి. సరే మనం టైం పాస్ చేద్దాం. ఇందాక నాని నా గురించి ఏదో ఇంట్రడక్షన్ ఇస్తూ మంచి ఏవి ఏదో ప్లే చేశాడంట. సార్ కెన్ ఐ హావ్ నానీస్ ఏవి ప్లీజ్ అబౌట్ మీ. కెమెరా కెమెరా రోల్ చేస్తుండీ బట్ రికార్డ్ చేస్తుంది చెప్పండి అమ్మా. ఓకే ఏంటి రిహార్సల్ అయిపోక టైమింగ్ ఉన్నాడు రిహార్సల్ ఎందుకే అది గురించండి. బయట బయట నేను దాని గురించి బయట అడిచాడు నా గురించి బయట ఇంకైతే సరే ముందు రోల్ చేసే ముందు ఒక చిన్న ముందు ఒక మాట అనుకున్నా ఏం మాట్లాడదు ఏం చెప్తా నాన్న గురించి రామారెడ్డి గారు మనవడని చెప్తావా సురేష్ బాబు కొడుకు అని చెప్తావా వెంకటేష్ గారు అన్నయ్య కొడుకు అని చెప్తావా చైతన్యకి బావని చెప్తావా ఇప్పుడు సమంతకి అన్నయ్య అని చెప్తావా యాక్ట్ చేసిన సినిమాలు చెప్పండి అందరూ ఆ ఎద్దు గ్రాఫిక్స్ బాగున్నాయి అంటున్నారు ఈ ఎక్స్ప్రెషన్ కూడా గ్రాఫిక్స్ మీకు అర్థం కావట్లేదు కనీసం ఏమన్నా సరదాగా ఏమైనా హిట్ సినిమాలు చెప్పండి చేసిన లీడర్ గాజీ ఉంది కదా అవి హిట్లా ఆడు చేయకపోతే బ్లాక్ బస్టర్లు అవి ఏదైనా ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి హైట్ ఫిజిక్ ఉన్న వాళ్ళు స్టార్లు కాదు స్టార్లు అనుకో బౌన్సర్లు ఎందుకు అనుకో హైట్ బెడ్రూమ్ లో బల్బ్ మాస్టర్ అంక ఇండస్ట్రీలో నాకున్న ఒక మంచి ఫ్రెండ్ రానా అండ్ ఈరోజు మీ ఇద్దరం కలిసి ఐఫాన్ని హోస్ట్ చేస్తున్నాం అంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఎప్పుడైనా సరే నేను ఒక చిన్న ఎవరైనా ఒక ఫ్రెండ్ అవసరం కొంచెం లోన్లీగా ఫీల్ అయినట్టు నా ఫస్ట్ ఫోన్ కాల్ ఎప్పుడు కూడా రానాకే ఉంటుంది అండ్ నేను అసలు బాహుబలి చూసినప్పుడు కూడా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను నా ఫ్రెండ్ ఇంత ఎదిగి ఇంత ఒక పెద్ద సినిమాలో ఇంత గొప్ప సినిమాలో పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే అసలు రానా గురించి ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ బాండ్ మా ఇద్దరి మధ్యలో అది మాటల్లో చెప్పడం చాలా కష్టం అండ్ ఐఎమ్ రియలీ అంటే వాడు ఎదగాలని ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకునే వాళ్ళల్లో నేను ఎప్పుడు ఫస్ట్ ప్లేస్. హలో ఎవ్రీబడి, రానా లేట్ అనుకుంటే ఇంకా ఐ థింక్ చిన్న ఇట్స్ ఓకే, నేనున్నా కదా చాలు. రానా వచ్చే లోపల మనం సరదాగా రానా నాకు ఏదో బయట ఇచ్చాడన్నారు వీడియో బయట, అది ఒకసారి ప్లే చేస్తారా చూద్దాం సార్. కొంచెం బయట ఇస్తారా సార్? ఒక్క నిమిషం ఉండడం సార్. సార్ కొంచెం అర్జెంట్ సార్. ఉండండి, బిజీగా ఉన్నాను. దేని గురించి? నాని గారి గురించి సార్. ఆడాడు? అదే సార్, నేచురల్ స్టార్ నాని గారు మీతో కలిసి కో హోస్ట్ గా చేస్తున్నారు. నేచురల్ స్టార్ ఏంట్రా? ఇస్రోలో ఏమైనా శాటిలైట్ ఆడు ఇమ్మాడుతున్నారా? ఆయన ఎవరు పెట్టారు హోస్ట్ గా? నన్ను అడిగి పెట్టారా? ఆడు ఏం వచ్చి పుట్టు ఏమొచ్చు అడిగి? అంటే ఏంటి కెమెరా రన్నింగ్ ఏంటి ఇంకెంతసేపు రన్నింగ్? ఆడు నాని గురించి ఎంత మాట్లాడతాను నేను? ఏం చూసి మాట్లాడతా ఆడి గురించి? ఏం చేశాడు? నెలకొక సినిమా చేస్తుంటాడు అంతే కదా. మేనేజ్మెంట్ ఒకసారి పిలవండి. ఏ ఐఫా, ఎవరా ఇక్కడ డైరెక్టర్ ఎవరు లేరా? సార్ నాని గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఆడిని అక్కడే వెయిట్ చేయని. బాగా లేట్ అయింది సార్. ఆడికి స్టార్ అంటే ఏంటో తెలియాలి. ఆడిని అక్కడే వెయిట్ చేయని. ఆడి స్టార్ అంటారు జూబ్లీస్ లో పెరిగితే ఇలాగే ఉంటది, బయట స్టార్ ఎవడో తెలియదు సార్. ప్లీజ్ సార్. ఓకే ఓకే, అటు పోటీ మా తెలుసు సర్రా వెళ్ళు. నువ్వు చెప్పర్లా. అండ్ చెప్పరా? నువ్వు చెప్పు. ఎందుకు మొదట్టావుగా? బ్యాక్గ్రౌండ్ ఉందిగా మీకు, మాకు లేదు. ఎందుకు చెప్పు? నువ్వు చెప్పు. జస్ట్ కామ్గా ఫంక్షన్ ఫినిష్ చేద్దాం, డిస్కషన్ పెట్ట. ఏంట్రా ఎక్కి తొక్కేస్తున్నారు ఆ బయట? ఏంట్రా నువ్వు గొడిచావుగా? ఆ నేను బీపులు వాడానేంటి? బ్యాక్గ్రౌండ్ ఉందని తొక్కేస్తున్నా సార్. సార్ ఒక రజనీకాంత్, ఒక అమితాబ్ బచ్చన్, ఒక చిరంజీవి గారు, ఒక నాని, అందరు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారా? ఎవడికి ఎక్కువ ఎవడికి గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉంటే
మా బాబు సినిమా వల్ల నువ్వు హీరో అయ్యావే. రే నువ్వు మీ బాబు నిన్ను మీ ఇంట్లో పెట్టుకొని కూడా నన్ను హీరోని చేశాడురా. రే నేను బాహుబలి చేశాను. నేను ఈగ చేశా రే. ఈగలో నువ్వు ఈగకి ఈక. నువ్వు బాహుబలిలో బర్రే చెప్తే బాగోదు వదిలేసి. రే ఈగలో 20 నిమిషాలు కూడా నేను 2 సినిమాల్లో 2 గంటలు ఉంటానంటే ఎల్లరా. రాజమౌళి సినిమాలో సెట్ ప్రాపర్టీలు కూడా 2 గంటలు ఉంటాయి. ఏంట్రా మాట్లాడుతున్నా? ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా కేకర్లేతా రే తూ? రే ఉద్దరి రే రే జబ్బర్ ఖాన్ యంగ్స్టర్స్ ఇడియట్స్. ఏంట్రా మీ ప్రాబ్లము? సరే మీరు యాక్చువల్లీ నాకు ఏంట్రా మీ ప్రాబ్లం? యంగ్స్టర్స్ బచ్చు హీరోస్ యంగ్స్టర్స్ కూల్ డౌన్ మ్యాన్. పాజిటివ్ కొనండిరా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడే. పాజిటివ్ కొనండిరా బాబు. నేర్చుకోండి రా మమ్మల్ దగ్గర నుంచి. 30 ఇయర్స్ చిరంజీవి గారిని చూసారా? బాలయ్యబాబుని చూసారా? నాగిని చూసారా? నన్ను చూసారా? ఎలా ఉన్నాం రా మేము? ఎలా ఉన్నాం? చాలా పాజిటివ్ ఉంటావురా. అక్కడ ఖైదీ నంబర్ ఆడితే ఎలా ఉంది? కుమ్ముడు కుమ్ముడు పాజిటివ్ ఫీల్ అవ్వండి. అక్కడ బాలయ్య బాబు సమయం లేదు మిత్రమా అంటే డైలాగ్ మేము ఫీల్ అవుతున్నాం. వి ఫీల్ గుడ్ మే. అక్కడ నాకు అక్కడ సోగ్గాడు చిన్న ఊపిరి. అసలు ఆ లుక్ ఆ యంగ్స్టర్. అసలు మీ వయసు ఎంతరా? అసలు నాగులాగా ఉన్నారు? అసలు 25. మీరు 40s లాగా ఉన్నారు. నేర్చుకోండి రా పాజిటివ్ ఉండాలి. ఈ నెగిటివ్ సీన్ వద్దు. చాలా ఉంది. అందరికి హిట్లు వస్తాయి, ఫ్లాప్లు వస్తాయి. వాడికి ఉంది, నీకు లేదు, ఇలాంటి ఏదో కామెంట్లు వద్దురా బాబు. ఓకే హ్యాపీగా ఉండండి. సరే ఒకసారి హగీ హగీరా బాబు. ఏంట్రా ఫేసులు? నవ్వుతూ ఇవ్వండి. అది 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 మన తెలుగు ఇండస్ట్రీ యంగ్స్టర్స్ కూడా బాగా పాజిటివ్ ఉన్నారమ్మా. కొంచెం క్లాప్ కొట్టండి. నెగిటివ్ అవార్డ్ ఏది ఇవ్వాలి కదా మీరు. సార్ ఇచ్చేయండి. విలన్ అవార్డ్. విలన్ అవార్డ్ ఇచ్చేయండి. ఎస్ ఓకే నేను జంప్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ గురు. థ్యాంక్ యూ. ద బెస్ట్ యాక్టర్ ఇన్ నెగిటివ్ రోల్.